ఆత్మీయ సమావేశాలు పెట్టారు, ఇన్ని కమిటీలు వేసుకున్నారు, మరి బీజేపీతో ఒక్కటి కూడా ఎందుకు చేయలా? ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు చేయలా? పైగా నాకు రూట్ మ్యాప్ లేకపోతే నాకు పట్టించుకోలేదండి. మరి తెలుగుదేశం కూడా నేను పట్టించుకోలేదుగా, ప్రాక్టికల్గా నువ్వు అడిగింది ఇవ్వలేదుగా. అక్కడ అక్కడ నువ్వు డామినేటెడ్ పోర్స్, ఇక్కడ నువ్వు డిఫీరియర్, ఇక్కడ ఏది ఒక రకంగా ఇన్ఫీరియర్, అక్కడ డామినేటింగ్ పొజిషన్లో అయినా కూడా ఏంటి, తను చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత నడబడుతున్నాడు. అదే అలాది తెలిసినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క సర్కమ్స్టెన్స్లో మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. ఏంటి ఆ సర్కమ్స్టెన్సు? ప్రతి రాష్ట్రం నుంచి మనకు ఒక సీటు ఉండాలి ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. ఓకే, కేరళ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాలన్నింటిలో గ్యారంటీ ఒక సీటు వస్తుంది ఒకటన్నా, తమిళనాడులో కానీ ఇట్లాంటి, ఆంధ్ర కేరళలో మాత్రం ఆ ఒక్క కారణం మీద పొత్తు పెట్టుకోవాలి. అయితే దాని ప్రయోజనం 2029లో తమ అధికారంలోకి రావాలన్న దాన్ని దెబ్బతీయకూడదు వాళ్ళు. ఇవాళ చంద్రబాబును ఒకసారి చూశారు, ఇప్పుడు జగన్ ఒకసారి చూశారు, వీళ్ళ వల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. చంద్రబాబు మీద ఎక్కువ మైనస్ చూశారు కాబట్టి జగన్ చూశారు. ఇప్పుడు జగన్ మీద ఎక్కువ మైనస్ ఉంటే చంద్రబాబును చూసేటట్టయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళిద్దరిది ఈ ట్రిప్ ఎవరు వచ్చినాయి వీళ్ళిద్దరిలో? వీళ్ళిద్దరి పాలన మూట